ఆయనే సరిపోయింది అనుకుంటే ఇంకొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు ఎలక్షన్స్ ఓడిపోయిండు అని. ఎన్నిక ఓడిపోయిండు ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారు సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు, ముఖ్యమంత్రి గారు తమ్ముడు, జానారెడ్డి గారు పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఏమైనా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని దిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని దిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్లో బీబీఏ డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకీ ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడొచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది? బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు గింత పిరుకు వల్ల